ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న అవకాశం వచ్చినా కేంద్రం సహకరించడం లేదని, రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని, అవసరమైతే కోర్టులకు వెళ్తామని పదే పదే ప్రకటిస్తున్నారు. నిన్న కూలి డబ్బులు కూడా ఇవ్వరా అని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి రావాల్సిన డబ్బుల గురించి రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేసింది. మేము కేంద్రాన్ని అడిగాం, కేంద్రం డబ్బులు ఇవ్వటం ఆలస్యమైతే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తామని అడిగినా కేంద్రం అనుమతి ఇవ్వలేదని చెప్పి కూడా అందులో ఉంది. నిన్న రాజ్యసభ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్లో నరేగా నిధుల విడుదల గురించి కూడా కేంద్ర గ్రామీణ శాఖ అభివృద్ధి మంత్రి నరేంద్ర తోమర్ గారితో కూడా ఆరా తీశారు. నేను కూడా కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి గారికి అసలు ఏమిటి పరిస్థితి అనే దాని మీద మీరు త్వరగా నిర్ణయం చేసి ఆంధ్రప్రదేశ్కు సహాయం చేయాలని చెప్పి నేను ఉత్తరం కూడా రాశాను. దానికి సమాధానంగా వారు అనేక వివరణలు కూడా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వము సాధారణంగా మా ఖజానా నుంచి మేము వెసులుబాటు చెల్లిస్తాం, తర్వాత మీరు డబ్బులు ఇవ్వండి అడిగితే తప్పనిసరిగా కేంద్రం అనుమతిస్తుంది, ఆ తర్వాత ఆ నిధులను సర్దుబాటు చేస్తుంది. ఇప్పటికి చాలాసార్లు చాలా రాష్ట్రాలకు చేసింది, ఆంధ్రప్రదేశ్కు కూడా చేసింది. ఈ నరేగా నిధులకు సంబంధించి 2018-19 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు 6,243 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది రాష్ట్రానికి. ఇప్పటికే విడుదల చేసిన నిధులు గత ఆర్థిక సంవత్సరంలో, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మొత్తానికి ఇచ్చిన దానికంటే 1,115 కోట్ల రూపాయలు అదనం ఎక్కువగా ఇచ్చింది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ స్వయంగా ఆంధ్రప్రదేశ్కు గతంలో వచ్చిన నిధుల కంటే ఎక్కువ నిధులు మేము సంపాదించామని చెప్పి ప్రకటించారు. దానికి ముఖ్యమంత్రి గారు అధికారులను అభినందించారు, ఇచ్చిన కేంద్రాన్ని అభినందించలేదు. నిధులు తెచ్చుకున్నందుకు అధికారులను అభినందించారు. మరి ఇవాళ నిధులు ఇవ్వడం లేదని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు మా నిధుల నుంచి మేము చెల్లిస్తాము, మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి కేంద్రానికి ఇంతవరకు అడగలేదు. అడిగితే వెంటనే దానికి అనుమతి లభిస్తుంది, కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవాళ ఏ అవకాశం వచ్చినా కేంద్రాన్ని నిందిస్తూ, కేంద్రం ఇచ్చే సహకారాన్ని చిన్నచూపు చూస్తూ, ఇచ్చిన నిధులు వాళ్ళ హక్కుగా, ఇవ్వని నిధులు మోడీ గారి పాపంలా ప్రజల ముందు మాట్లాడడం, ఇది పదే పదే రాష్ట్రానికి మంచిది కాదు. నిన్న ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడి కొన్ని విషయాలు ప్రస్తావించారు. ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా నన్ను విమర్శిస్తారని ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, అయ్యా మీరు ధర్మ పోరాట దీక్షల పేరుతో, నవ నిర్మాణ దీక్షల పేరుతో కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో, జన్మభూమి సభల్లో రోజుకు 4 సార్లు
ప్రధాని నరేంద్ర మోడీ గారిని నిందిస్తూ దూషిస్తూ మీరు మాట్లాడుతుంటే, ప్రధాని తమ పార్టీ కార్యకర్తలకు యథార్థాలు చెప్పటాన్ని మీరు జీర్ణించుకోలేకపోవడం చాలా వింతగా ఉంది. ఇప్పటికైనా కేంద్రంతో రాష్ట్రము సహకరించుకుంటేనే రాష్ట్రాని యొక్క ప్రయోజనాలు పరిరక్షించబడతాయనే విషయాన్ని గుర్తించాలి. ఇప్పటి వరకు కూడా కేంద్రం సహకరిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభివృద్ధి కోసం చేయవలసిన పనులన్నీ కూడా కేంద్రం చేస్తుంది. నిన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు ఢిల్లీ వచ్చారు. ఆయన మిగతా పార్టీల వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు. మాది నక్కతోక తొక్కితే మీకు అదృష్టం కలిసి వస్తుంది అని నక్కతోక తొక్కమని అందరినీ కూడా ఆహ్వానించారు. అయ్యా, మీది నక్కతోకని భావించి తొక్కితే అది కుక్కతోకగా మారి మిమ్మల్ని కరిచే ప్రమాదం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ దయచేసి కాంగ్రెస్తో సహకరించాలనుకునే పార్టీలు అది కుక్కతోక నక్కతోక అని సరిచేసుకొని చూసుకొని నిర్ణయం చేసుకోవాలని కూడా నేను సూచిస్తున్నాను.